తిరునెల్వేలి జిల్లా రామగుండం మండలం గోదారికని చౌరస్తాలో పలు ప్రజాపక్షాల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ సాధన కోసం చేస్తున్న సత్యాగ్రహ దీక్షను గౌరవ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సందర్శించి తప్పకుండా రామగుండంకి మెడికల్ కాలేజ్ వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, దీనికోసం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా ప్రత్యక్షంగా ప్రస్తావనకు తేవడం జరిగింది. అసెంబ్లీలో సంబంధిత మంత్రివర్యులకు ముఖ్యమంత్రి గారికి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ యొక్క మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ప్రియారిటీ వైజ్గా ఇచ్చేటువంటి ఆనవాయితీ మన ప్రభుత్వానికి ఉన్నది. గతంలో వచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ కూడా వివిధ ఏరియాలలో పెట్టింది. తప్పకుండా ఈసారి వచ్చేటువంటి మెడికల్ కాలేజ్ తప్పకుండా మన ప్రాంతంలో పెట్టాలని, ఇక్కడ సింగరేణి ఎన్టీపీసీ ఇక్కడ ఉండి కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడనే ఏర్పాటు చేయాలని మేము ప్రత్యక్షంగా కోరుతున్నాం. దీనికోసం ప్రత్యేకంగా ఈరోజు దీక్ష చేస్తున్నాం.